తెలంగాణ ఎంసెట్ 2021 సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలై అయింది. తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఈ సంవత్సరం జూలై 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. జూలై 5 మరియు 6వ తేదీలలో అగ్రికల్చరల్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. జూలై 7, 8 మరియు 9వ తేదీలలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు 2 విడతలుగా పరీక్షలు జరుగుతాయి. మొదటి విడత 9 గంటల నుంచి 12 గంటల వరకు జరగనుండగా, రెండో విడత పరీక్షలు అనేది 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకి 6 విడతలలో పరీక్షలు జరగనుండగా, అగ్రికల్చరల్ స్ట్రీమ్ విద్యార్థులకి 4 విడతలలో పరీక్షలు జరగనున్నాయి. ఈ సంవత్సరం ఎంసెట్ ఫీజు 800గా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగుల విద్యార్థులకి 400 రూపాయలుగా ఫీజుని నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్షలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా 160 ప్రశ్నలు ఉండే ఎంసెట్ పరీక్షలలో 80 ప్రశ్నలు మొదటి సంవత్సరం సిలబస్ నుంచి మరియు 2వ సంవత్సరం సిలబస్ నుంచి 80 ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు. కానీ కరోనా కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ని 70%కే కుదించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ఈసారి ఎంసెట్లో 88 ప్రశ్నలు మరియు సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి 72 ప్రశ్నలు ఇస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి 55% ప్రశ్నలు, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి 45% ప్రశ్నలు అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు దానికి అనుగుణంగానే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళామంటే, మనకు ఈ నెల 18వ తేదీన అఫీషియల్గా ఎంసెట్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అప్లికేషన్స్ అనేది 20వ తేదీ నుంచి కూడాను విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు, మార్చి 20వ తేదీ నుంచి. ఇక అప్లికేషన్స్కి చివరి తేదీ అనేది 18/5/2021 వరకు ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్స్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే, దాంట్లో మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే 19/5/2021 నుంచి 27/5/2021 వరకు విద్యార్థులు అప్లికేషన్స్లో ఏదైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ విద్యార్థులు అనుకున్న టైంలో కట్టలేకపోతే 250 రూపాయల అపరాధ రుసుముతో 28/5/2021 వరకు కూడాను అప్లై చేసుకోవచ్చు. 500 రూపాయల అపరాధ రుసుముతో 7/6/2021 వరకు కూడాను అప్లై చేసుకోవచ్చు. ఇక 2500 రూపాయల అపరాధ రుసుముతో 17/6/2021 వరకు కూడాను విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 5000 రూపాయల అపరాధ రుసుముతో 28/6/2021 వరకు కూడాను విద్యార్థులు ఎంసెట్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎంసెట్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన సమర్థ భారత్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ని నొక్కండి. మీకు మంచి ప్రిపరేషన్ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.